మహోన్నతుడైన దేవుని పవిత్ర నామమున ఆయన రక్తంతో కడగబడి పవిత్రపరచబడిన ప్రభు పిల్లలైన మీ అందరికీ కూడా నా వందనాలు. ప్రియులారా, ప్రస్తుతం సహవాసానికి రాక కుటుంబాలలోనే ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి బిడ్డల కొరకు, ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని చెప్తున్న బిడ్డల కొరకు, ఆన్లైన్లోనే లింకు ప్రార్థనలు చేస్తున్న బిడ్డల కొరకు, కుటుంబాల్లో ప్రార్థన చేసే బిడ్డల కొరకు మనము ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బలమైన ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మాకు మీరు ఎంతో గొప్ప దేవుడు స్వామి. ఒకవేళ ఆలయాలు మూయబడిన తండ్రి, మిమ్మల్ని ఆరాధించేటటువంటి ఆ గొప్ప భాగ్యమును మా అందరికీ మీరు ప్రసాదించారు. మా కుటుంబాలలో మేమందరము కూడా కలిసి పాడుకోవటానికి, వాక్యమును ధ్యానించుకోవటానికి, ప్రార్థించుకోవటానికి అనేక మంది భక్తులు ఆన్లైన్ ద్వారా ప్రభ మీ వాక్యాన్ని బోధిస్తున్నారు. అనేక మంది భక్తుల వాక్యములు వినటానికి మీరు అవకాశం ఇచ్చారు. టీవీల ద్వారా చాలామంది భక్తులు నీ వాక్యాన్ని బోధిస్తున్నారు. అందుకై మీకు వేలాది వేల స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబము కూడా బలపడాలి స్వామి. ఇదివరకు మాకు సమయం లేదని, అయ్యో మేము మందిరానికి రాలేము అని, ఓ మేము ప్రార్థన చేసుకోవటానికి సమయం లేదని చెప్పుకుంటున్న ఆ బిడ్డలకి రోజున ఓ చక్కటి అవకాశాన్ని మీరు ప్రసాదించినందుకై వేలాది వేల వందనాలు తండ్రి, వేలాది వేల వందనాలు ప్రభ. మీ నామం మహిమపరచబడని తండ్రి, ప్రతి కుటుంబము కూడా ఒక ప్రార్థనా గృహముగా, ప్రతి కుటుంబంలోని బిడ్డలు ఓ తండ్రి గొప్ప వ్యక్తులుగా, ఆత్మలో బలపరచబడిన వ్యక్తులుగా, వారి భక్తిని, భక్తికి సంబంధించిన శక్తిని పొందుకొని సాతానుడితో యుద్ధం చేసే వ్యక్తులనిగా మీరు మార్చినందుకే స్తోత్రాలు. మీరే మహిమ పొందుకొనమని క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. ప్రియ దైవ జనాంగమా, ఏప్రిల్ మాసం 29వ తారీఖు 2020 బుధవారం, సంఖ్యాకాండము 16వ అధ్యాయం మొదటి నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయని. లేవీకి ముని మనవడును, కహతు మనవడును, ఇస్సాకారు కుమారుడు నగు, కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములను పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మను మీరేళ హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను అని, అటు తరువాత అతడు కొరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను అని వాక్యము సెలవిస్తాది. 4 వచనాలు చదివి మీకు వినిపించాను. ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలు ఆలోచించాలి. ఇప్పుడు ఈ 16వ అధ్యాయంలో లేవీకి ముని మనవడు, కహతుకు మనవడును, ఇస్వారు కుమారుడగు, కొరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను, అబీరాములు, ఓనును, వీళ్ళందరూ కూడాను మోషేకి బంధువులే. ప్రిల్లారా గమనించాలి, వీళ్ళందరూ లేవీ గోత్రికులే. వీళ్ళేమంటున్నారో తెలుసా?
ఇజ్రాయేలీయులలో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులు 250 మందితో మోషేకు ఎదురుగా లేచారు అని వాక్యము సెలవిస్తుంది. మోషేకు ఎదురుగా లేచారని వాళ్ళు అంటున్నారు. మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకిక పని లేదు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఇజ్రాయేలీలందరూ కూడా పరిశుద్ధులే. ఎవరు ఇక్కడ అపరిశుద్ధులు ఎవరూ లేరు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు మా మధ్యలో ఉన్నాడు. ఆ కృపగల దేవుడు సంఘము మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారు, వారి మధ్యన ప్రభు ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మోషే మీద తిరుగుబాటు చేశారు, అహరోను మీద తిరుగుబాటు చేశారు. ప్రియులారా, ఈ ఉదయకాలమంది మాటలు వింటున్నప్పుడు ఒకవేళ మీలో కూడా ఈ తిరుగుబాటు స్వభావం ఉందా? మిమ్మల్ని పాపము నుండి విడిపించి పరలోకం వైపు నడిపిస్తున్నటువంటి ఆత్మీయ నాయకుల మీద తిరుగుబాటు స్వభావం మీకు ఏదైనా ఉందా? ఆలోచించాలి. చాలామంది ఇలాంటి వారు ఉన్నారు, ఎక్కడో లేరు, నా దగ్గర కూడాను. ఎంతోమంది బిడ్డల్ని సేవకుల్నిగా తయారు చేయటానికి ప్రభువు కృప చూపెట్టాడు. ఎంతోమంది బిడ్డల్ని అభిషేకించటానికి, దేవుని పరిచర్యలో తరబేది ఇవ్వటానికి ప్రభువు కృప చూపెట్టాడు. ప్రియులారా, అలాగా తరబేది పొంది కొంత వాళ్ళు వాక్యము నేర్చుకున్న తరువాత, కొంత ప్రార్థన చేయడం నేర్చుకున్న తరువాత, కొంత ఆరాధించడము స్తుతించడము నేర్చుకున్న తరువాత వాళ్ళు ఇంకా మీతో నాకు పని లేదని చాలామంది వెళ్ళిపోయారు. చాలామంది ఆ రీతిగా, దయచేసి గమనించాల్సిన విషయం, వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే. నేను దాన్ని ఇంకొక రీతిగా చెప్తాను. అయ్యా రాజశేఖరు, మీతో నాకు పని లేదు. అయ్యా, మేమందరం కూడా పరిశుద్ధులే. ప్రార్థన నువ్వే కాదు చేసేది, మాకు కూడా వచ్చు. దయ్యాలు విడుదల పొందటానికి ప్రార్థన నీకే కాదు, మాకు కూడా వచ్చు. ఉపవాసము చేయడము లేకపోతే నీవు 2 రోజులు చేస్తే మేము 4 రోజులు ఉపవాసం ఉంటున్నాం. మీరు 1 మైలు సువార్త చెప్పటానికి వెళ్తే మేము 5 మైళ్ళు వెళ్తున్నాం సువార్త చెప్పటానికి. ఈ రీతిగా వాళ్ళను వాళ్ళు గొప్ప చేసుకుంటూ మాట్లాడుతున్న మాటలు, మాకింక మీతో పని లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఈ రోజుల్లో వారిని ఆత్మీయంగా నడిపించినటువంటి దైవ సేవకులను తిరస్కరిస్తూ ఉన్నారు. ఆత్మీయంగా వారిని నడిపిస్తున్నటువంటి, వారికి ఆత్మీయ సత్యాలు నేర్పించినటువంటి, దేవుని పరిచయం చేసినటువంటి అటువంటి ఆ దైవ సేవకులను తిరస్కరిస్తూ వాళ్ళు చాలామంది వ్యతిరేకులుగా నిలబడి ఆ సేవకునికే వ్యతిరేకంగా మాట్లాడుతూ సంఘాలు కూడా పెట్టేసుకున్నారు. నేనున్నటువంటి టౌన్లో దరిదాపు 10 మందికి పైనే సేవకులు మా దగ్గర నుండి బయటికి వెళ్ళినటువంటి వారే. వాళ్ళు అనుకుంటారు మేము ఆయన కంటే గొప్ప మేధావులని, ఆయన కంటే మాకు బాగా తెలుసని. ఆయన తెలుగులో వాక్యం చెప్తాడు, మేము ఇంగ్లీష్లో చెప్తామని. ఆయన తెలుగులో ఆరాధిస్తాడు, మేము ఇంగ్లీష్లో ఆరాధిస్తామని. ఆయనకు ప్రవచనాలు రావు, మేము ప్రవచిస్తామని. ఆయనకు స్వస్థతలు లేవు, మాకు స్వస్థత వరాలు ఉన్నాయని. రకరకాలుగా చాలామంది వారిని నడిపిస్తున్నటువంటి ఆత్మీయులను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ప్రియులారా, గమనించాల్సింది, మోషే ఆ నాయకుడి నాయకత్వంలో జరిగిన కార్యం ఇదే. దయచేసి గమనించాలి, మీతో మాకిక్క పని లేదు అని. ఎవరైనా ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు, నాకొక్కడికే కాదు, చాలామంది దైవ సేవకులు ఈ రీతిగా బాధపడుతూ ఉన్నారు. చాలామంది ఒక్కొక్కసారి దైవ సేవకుని కుటుంబంలోనే
ఆయనకు వ్యతిరేకులుగా నిలబడతారు. ఆయన ఒక విధమైన పరిచర్య చేస్తే ఆ కుటుంబీకులు ఇంకొక రకమైన విధంగా ఆ పరిచర్యను అభ్యంతర పెడుతూ ఆటంకపరుస్తూ ఉంటారు. చాలా విచారం. ప్రియులారా, ఈ మాటలు వింటున్నప్పుడు అలాగ మిమ్మల్ని ఆత్మీయతలో నడిపించిన దైవ సేవకుని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు నిజంగా అంత మంచి ఆత్మీయులు కాదు, వాస్తవంగా కాదు. మనం బ్రతికినంత కాలం మోషే దగ్గర యెహోషువా ఉన్నట్టుగా మనం ఉండాలి. అప్పుడే ఆ దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కృప మనకుంటుంది. అంతేకాని కాస్తో కొస్తో తెలిసినప్పుడు, లేక మనం చేసిన తప్పితాన్ని మన నాయకుడు గద్దించినప్పుడు చాలామంది పక్కకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద పాస్టర్లు అయిపోతారు. దయచేసి అది క్రమమే కాదు. ఆ రీతిగా చేసిన ఈ కొరహు, దాతాను, అబీరాము, ఓను అనేటటువంటి వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు అంటున్న మాట ఏమిటంటే, మీతో ఇంక మాకు పని లేదు. రెండవ మాట ఏమిటంటే, సర్వ సమాజంలో ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే. మూడవది ఏమిటంటే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు. యెహోవా సంఘము మీద మీరేళ మిమ్మల్ని హెచ్చించుకొనుచున్నారు అని అన్నారు. మోషే మాత్రం వారి ఎదుట సాగిలపడి అటు తరువాత అతడు కొరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనేను అని చెప్పాడు. ప్రియులరా, గమనించవలసిన విషయం, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నలుగురు వ్యక్తులు మోషేకి అహరోనికి వ్యతిరేకంగా నిలబడితే ఆ ఒక్కడు మోషే వాళ్ళ ఎదురుగా సాష్టాంగపడి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఎంతమంది ఒక దైవ సేవకుని, ఆత్మీయుడైన దైవ సేవకుని, నమ్మకస్తుడైన దైవ సేవకుని ప్రియులారా విడిచిపెట్టి వెళ్ళిపోయినా, అయితే దేవుడు ఆయన్ను వదిలిపెట్టి వెళ్ళడు. ఒక పర్యాయము, ఒక సేవకుడు ఆయన చేసిన ఒక చిన్న పొరపాటును గద్దించినప్పుడు ఆయన చర్చిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తన వశం చేసుకొని వెళ్ళిపోయాడు. చర్చి చాలా ఖాళీ అయిపోయాది. నేను చాలా దుఃఖపడిపోయాను. 3 మాసాలు నా ముందు ఎవరు కూర్చుంటున్నారో, ఎవరు వస్తున్నారో వెళుతున్నారో నేను చూడలేదు. 3 మాసాలు ప్రతి ఆదివారం కన్యలతో ప్రసంగం చేస్తూ మాట్లాడారు. ప్రియులార వాక్యం చెప్పాను, చాలామంది వెళ్ళిపోయారు. అప్పుడు నేను అనుకున్నాను చర్చి ఖాళీ అయిపోతుందేమో. ఈ రీతిగా జరిగింది ఏమీ అంటే, ఆయన చేసిన తప్పితాన్ని గురించి చెప్పిన తర్వాత జరిగింది ఏమిటంటే, 3 మాసాల తర్వాత అందరూ తిరిగి మళ్ళా చర్చిలోకి వచ్చేశారు. తల్లి, నా ప్రేమైన తండ్రి, దేవుని పిల్లలుగా మీకు చెప్తాను, ఎప్పుడు కూడా మీ ఆత్మీయ తండ్రితో, మీ నాయకునితో విరోధ భావాలు కలిగి ఉండడం కానీ, ఆయన గురించి చెడుగా మాట్లాడడం కానీ, లేకపోతే ఆయన పని కాదని మీరు ఇంకొక పని చేయడం కానీ, ఇవన్నీ కూడా తప్పే. ఆ రీతిగా చేస్తుంటే దయచేసి మానుకోనండి, విధేయులుగా ఉండండి. ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.